సార్ నేను మీ డాక్టర్ రాంబాబు ట్రావెన్కోర్ ఆయుర్వేద విశాఖపట్నం కోవిడ్ సెకండ్ వేవ్ భారతదేశం మొత్తం అలాగే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితులనే ఉన్నాయి ప్రెజెంట్ మెయిన్ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా కేసులు ప్రతిరోజు రెట్టింపు నంబర్లో పెరుగుతున్నాయి దాంతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి అండ్ బెడ్స్ అవైలబిలిటీ లేక ఆక్సిజన్ సప్లై లేక ఒక రకమైనటువంటి భయాందోళనలు అనేది ప్రజల్లో ఏంటంటే అలుముకున్నాయి ఇప్పటికీ ఈవెన్ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి స్వయం కృతాపరాధం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మనం కరోనా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి సైంటిస్టులు WHO మనల్ని హెచ్చరిస్తూనే వస్తుంది ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈవెన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్ గవర్నమెంట్స్ కానీ వైద్యుల సలహా మేరకు ఏవైతే చెప్పారో ఈ మాస్క్ వేసుకోవడం కానీ శారీరక పరిశుభ్రత శానిటైజేషను ఈ సోషల్ డిస్టెన్స్ సోషల్ గ్యాదరింగ్స్లో పాటించకుండా ఉండమని అనేది చాలా వరకు మనం పాటించకపోవడం వల్ల ఆల్రెడీ వైరస్లో అనేది మ్యూటేషన్స్ వస్తాయనేది సైన్స్ చెప్తుంది దానికి తోడుగా మనం ఏవైతే నియంత్రణ చర్యలు సరిగా పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు సెకండ్ వేవ్ నెక్స్ట్ థర్డ్ వేవ్ రావచ్చు లేదా ఇంకా ఫోర్త్ వేవ్ రావచ్చు ఇది ఈ ప్రక్రియ అనేది ఇలాగా కొనసాగుతూనే ఉంటుంది వైరస్ విషయంలో ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది కాబట్టి నివారణ ఎప్పుడు మొట్టమొదటటువంటి మార్గము సో ఏంటంటే మనము ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ దీన్ని ఎలా ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోగలము తప్పనిసరిగా మనం ఎదుర్కోగలం ఎందుకంటే ఫస్ట్ వేవ్ ని చాలా ఇండియా ఫైట్ చేసింది మనందరం అందులో సక్సెస్ సాధించగలిగాము ప్రజెంట్ వ్యాక్సిన్ కూడా వచ్చింది కానీ వ్యాక్సిన్కి వెళ్ళే ముందు కూడా కొంతమందికి ఇంకా చాలా వరకు 45 సంవత్సరాల పైబడిన వరకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఇంకా ఉన్నారు ఈ 130 కోట్ల మంది భారతీయుల్లో అంత ఆసమాస వ్యవహారం కాదు కాబట్టి మనల్ని ముందు మనం రక్షించుకోవాలి టీవీలు చూసి భయపడిపోకుండా మనల్ని మనం రక్షించుకొని తర్వాత మనం వేరే వాళ్ళని రక్షించుకోగలం దానికి ఏం చేయగలము ఎలా నియంత్రించుకోగలం అంటే కంపల్సరిగా మాస్క్ అనేది ప్రాపర్గా వేర్ చేసుకోవాలి అంటే ప్రాపర్గా ఇది కవర్ అయ్యేటట్టు ఉండాలి మొత్తం కవర్ అవడం వల్లనే సో మనం ప్రొటెక్ట్ చేసుకోగలం సెకండ్ ఏంటంటే హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా మనం వాష్ చేసుకుంటూ ఉండాలి శానిటైజేషన్ మర్చిపోకూడదు నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయాలి స్టిల్ ఇంకా అర్జెంట్ అయితే కానీ బయటకు రాకుండా ఉండడం అనేది చాలా వరకు ఉత్తమము సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడము మనం అవాయిడ్ చేయడంతో పాటుగా దీన్ని స్ప్రెడ్ చేయాలి కూడా చాలామందికి చెప్పాలి ఇలా చేయకుండా ఉండడం అనేది ఇవన్నీ మనము చేస్తూనే ఆయుర్వేదం ప్రకారంగా ఎందుకంటే వ్యాక్సిన్లో కూడా ఇప్పుడు మనం రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ వాళ్ళు కూడా ఎఫికసీ మనకి 75% to 80% అనేది రిజల్ట్ అనేది చూపిస్తుంది ఎఫికసీ సో మనం ఏం చేయొచ్చు దానికంటే ముందుగా సో ఆయుర్వేదంలో చెప్పినటువంటి డైలీ మనం ఏదైతే ఆయుష్ వాదమో రోజు తీసుకోవడం వల్ల చ్యవన్ప్రాస మనకి అవైలబిలిటీ ఉంటుంది మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూన్ తీసుకుంటూ అమృతవతి గుడొచ్చి బెస్ట్ ఇమ్యునో మాడ్యులేటర్ అండ్ ఇమ్యునో బూస్టర్ ఉదయం ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్ లేదా మీ వయసును అనుసరించి తీసుకోవడము నెక్స్ట్ అణుతైలము ముక్కులో ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే ఈ నాస్ట్రిల్ ఒక 2 డ్రాప్స్ ఈ నాస్ట్రిల్ 2 డ్రాప్స్ వేసుకొని గోరువెచ్చ నీళ్ళతో పుక్కలించుకోవడం వల్ల ఇవేంటంటే ఫస్ట్ మనమే ఎందుకంటే మొదటిలో ఫస్ట్ వేవ్లో కంటే ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రతిసారి లాక్డౌన్ కండిషన్కి వెళ్ళలేము మన వృత్తులను వదులుకోలేము కండిషన్లు ఉన్నాము కాబట్టి అందరికీ ఇమీడియట్గా వ్యాక్సినేషన్ వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి ముందు ఈ మెజర్స్ ఎక్కువగా పాటించడం వల్ల ఎక్స్పోజ్ అయినప్పటికి కూడా మన ఇమ్యూనిటీ పవర్ మనల్ని రక్షిస్తూ ఉంటుంది చాలా వరకు మనము ఈ భయం నుంచి తప్పించుకోగలం దాంతోపాటుగా న్యూస్ చూసి భయపడిపోకుండా ధైర్యం ఉండాలి ఎందుకంటే ధైర్యం మించిన అటువంటి ఔషధం ఇంకో అంటూ ఏమీ లేదు
ఎందుకంటే ధైర్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరంలో అంటే వ్యాధి క్షమత్వ శక్తి ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. మనం ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఎవరు సేవ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు మనం చూస్తే హోమ్ ఐసోలేషన్స్లోనే సెల్ఫ్గానే చాలా కేసులు రికవరేట్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయుర్వేదం మెజర్స్లో చెప్పినటువంటి సెల్ఫ్ ఐసోలేషన్తో కానీ సెల్ఫ్ కేర్ వల్లే చాలా వరకు మనం ఈ భయాందోళన నుంచి బయటపడి సెకండ్ వేవ్ నుంచి మనం తొందరగా బయట పడిపోగలము. ఇండియా డెఫినెట్లీ ఫైట్ చేస్తుంది కరోనాతో, ఇందులో మనం సక్సెస్ అవ్వగలము. సుఖినో భవంతు.